ధరించుకొని విజయవాడలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే బోండా ఉమా ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం ప్రజలు కఠోర ఉపవాస దీక్షల అనంతరం నిర్వహించే రంజాన్ పండుగ సర్వమతాలకు అతీతంగా ఉంటుందని మంత్రి చెప్పుకొచ్చారు. రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహించిన ప్రార్థనలో మంత్రులు పాల్గొని మాట్లాడారు. అనేది మళ్ళీ నేను చెప్పాన మార్గం నుండి దూరం ఉండి తెలుగు దూరకుండా ఈ ఉపవాస మా కెమెరా కట్ రాకుండా చాలా రోజులు కఠోరంగా ఉపవాసం చూసినాం. ఏదైతే అలా నిర్దేశించారో, ఏదైతే పవిత్ర ఈ నెల రోజులు కూడా ఈ కఠోరం మనలో శాంతి సహనం ప్రేమతత్వం అందరినీ కూడా ప్రేమించాలని ఈ పవిత్ర కురాన్ రంజాన్ మాసం అన్ని వర్గాల ప్రజలు కూడా అర్థం చేసుకుని అందరం కూడా భోజనాల్లో భాగస్వామి అయ్యాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈరోజు ప్రపంచవంతా కూడా ఈ రంజాన్ ఉత్సవంలో రంజాన్ పవిత్ర మాస సందర్భంగా చివరి రోజు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ఆచరించి మరి వాళ్ళ రంజాన్ని సెలబ్రేట్ చేసుకోవటం సంతోషం. ప్రతి సంవత్సరం కూడా విజయవాడలో మనకి ఈ రంజాన్ పర్వదిన సందర్భంగా నమాజ్ని ఈ రంజాన్ గురించి చేసుకోవడం అనేది మనం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మా మైనార్టీ సోదరులందరికీ కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం మీ అభ్యున్నతి కోసం మీకు అండగా ఉంటుందని ఆ అల్లా ఆశీస్సులు మీతో పాటు మైనార్టీతో పాటు ఈ రాష్ట్రానికి దేశానికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అల్లా ఆశీస్సులు ఉండాలి. అందరూ కూడా రాష్ట్రం బాగుండాలి, నగరం బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి కోరుకున్నా తెలియజేసుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈద్ ముబారక్, అస్సలాము అలైకుం.